నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. బ్రహ్మోత్సవాలకు అనుమతి ఇవ్వాలంటూ మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో బీజేపీ విహెచ్పీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తిరుపతిగా పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు అనుమతి ఇవ్వకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, శ్రీశైలం తిరుపతి లాంటి దేవస్థానాల్లో భక్తులకు అనుమతిస్తున్నారు కానీ ఇక్కడ భక్తులకు అనుమతి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని, వెంటనే ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి బ్రహ్మోత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు నంబిరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు కురువ రమేష్, దశరథ, శ్రీకృష్ణ, మహేష్, ఎంపీటీసీ లక్ష్మీరాము, నరసింహులు యాదవ్, నరేందర్, అమ్మాపురం మలేష్, వరికొప్పుల శ్రీను, మంగళి మనోహర్, బాలచందర్, మహేష్ యాదవ్, బలవర్ధన్ రెడ్డి, అశోక్ రెడ్డి, ముచ్చంతాల శ్రీను, సైదులు తదితరులు పాల్గొన్నారు. అలంకారోత్సవము ప్రతిసారి తీసుకొచ్చి మన రాజావారి బంగళంలో పూజా కార్యక్రమం నిర్వహించి తీసుకెళ్లేవారు. ఈసారి అదే ఆ విధంగా కాకుండా ఆత్మ గురించి నేరు తెలుస్తుంది. ఆ విధంగా జరిగితే మా గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించే అలంకారోత్సవాన్ని తీసుకొని వెళ్లేవారు. అలా కాకుండా ఆత్మ గురించి బ్యాంకు నుంచి నేరుగా స్వామి దగ్గరికి తీసుకెళ్తే గ్రామంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అలా కాకుండా ఖచ్చితంగా ఇక్కడ పూజలు నిర్వహించి ఈ బ్రహ్మోత్సవాన్ని లక్షలాది మంది కోసం ఈ యొక్క స్వామి పైన ఉన్న భక్తులు అమోఘమైన విశ్వాసంతో ఇంటికి వస్తారు. అటువంటి భక్తులు రాకుండా ఈ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటాం. ఇది ఎక్కడ న్యాయమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ మధ్యలో వైష్ణోదేవి టెంపుల్ కానీ, తిరుపతి టెంపుల్ కానీ వేలాది మందికి పర్మిషన్ ఇస్తున్నారు అక్కడ ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వంకి ఏమైంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గురుమూర్తి దేవస్థ ఉద్యాల రోజు లక్షలాది మంది దాసంగం పెడతారు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఆ దాసంగాలు మరి స్వర్ణం పెట్టి కాబట్టాలా, ఎమ్మెల్యే కాబట్టాలా, మాకు అర్థం కావట్లేదు. మరి చెప్తాదని చెప్తే మీ ఇంట్లో పెడతాం దాసంగాలు, స్వర్ణం ఇంటి కాను, లేకపోతే ఎమ్మెల్యే ఇంటి కాను, మళ్ళీ కలెక్టర్ కాను, అట్లా ప్రెస్ కట్లు ఇవ్వండి. కనీసం ప్రెస్ కట్లు ఇవ్వట్లేదు. దాసంగం అనే పాత్రమైన కార్యాన్ని మీరు ఎట్లా మీరు వద్దని చెప్తారు? మీరు సిగ్గు లేకుండా అధికారులు, నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోండి. దైవం పట్ల మన ఈ మధ్యనేమైంది, మహబూబ్నగర్లో మిలాద్దునబీ కార్యక్రమం అయింది, వేల మంది ర్యాలీ ఇచ్చారు ముస్లింలు. ఇవన్నీ ఎప్పుడు మేము వ్యతిరేకించినామా? అందరి మనోభావం గుర్తిస్తున్నాం, హిందువులం, అన్ని మతాలు కూడా మేము అనుకుంటాం. కానీ ప్రభుత్వాలే కలెక్టర్ గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. భక్తులకు భయం, భక్తుల యొక్క భయాందోళన తొలగించాలి. గురుమూర్తి బ్రహ్మోత్సవాలు యథావిధి కొనసాగించాలి. గురుమూర్తి బ్రహ్మోత్సవాల పైన మీరు దగ్గరుండి పర్యవేక్షించడం తప్పిస్తే గురుమూర్తి బ్రహ్మోత్సవాల పైన ఒకవేళ కోవిడ్ నిబంధనలను అమలు పరుస్తూ భక్తులకు ఎక్కడ కూడా ఆటంకం కలగని విధంగా మీరు చర్యలు తీసుకోవాలి తప్పిస్తే భక్తులకు రద్దు చేస్తున్నాం, పోలీస్ యాక్షన్ ఉపయోగిస్తామంటే ఇక జరగబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రేపు ఈరోజు ఇది చిన్నచింతకుంట మండలకే సంబంధం కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా హిందూ ధార్మిక సంస్థలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారికి హెచ్చరిస్తూ మిలాదున్నబి జరిగింది. దానిలో ఎంతో మంది ఏదో మసీదులలోకి పోయి వేల మంది పోయి కలుసుకున్నారు. వాళ్ళకి ఎలాంటి ఒక చిన్న ఆటంకం లేదు. కనీసం ఒక ఎవరు కూడా ఒక మాస్క్ పెట్టుకున్న వాళ్ళు లేరు. కనీసం డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు లేరు. ఏదైతే హిందువుల పండుగలు వస్తేనే వీళ్ళకి గుర్తొస్తున్నాయా? ఈ మనకి కరోనా సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడే గుర్తొస్తున్నాయా? పండుగలు చేసుకుంటున్నారు, మేము మాత్రమే హిందువుల పండుగలు వస్తేనే మీకు అన్ని పద్ధతులు సిద్ధాంతాలు గుర్తొస్తున్నాయా? ఇవి మాత్రం ఇలాగే కంటిన్యూ జరిగితే మళ్ళీ ఇంకొక కరసేవకులు తయారవుతారు. బాబ్రీ మస్జిద్ లాగా మేము అందరం ఇప్పుడు మీరు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే రేపన్నాడు కలెక్టరేట్ ముట్టడి కూడా మేము వెనుకాడము. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు ఉండడం వలన కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీటీసీ కానీ వాళ్ళ నిర్లక్ష్యంతో జాతర ఉద్యాల మహోత్సవాన్ని రద్దు చేయాలని చెప్పి హిందూ భక్తులను, మానవభావాలను దెబ్బతీస్తూ హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ నిర్ణయము చాలా వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు. హిందువులను ఏర్పాటు చేసి మాట్లాడినట్టు హిందువులకు ఒకటి, ముస్లింలకు ఒకటి ఇది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అనేది ఎంఐఎంకి తొత్తు ఉందా, లేకుంటే హిందువులకి ఏమన్నా మానవభావాలను దెబ్బతీయడానికి ఉందా అని చెప్పి మేము హెచ్చరి. ఒక హిందూ సంఘాలను నిలవలేదు, ఒక హిందూ దేవాలయ కమిటీ ఆలయం వల్ల కూడా ఇన్ఫర్మేషన్ లేదు అంటారు. జిల్లా కమిటీ వాళ్ళందరూ వాళ్ళే పెట్టుకొని ఇప్పుడు బ్రహ్మోత్సవాలు సరిపోద్దు అని స్టేట్మెంట్ చేస్తే సరిపోదని
భజంగలు ఉచ్చరిస్తుంది. ఇప్పుడు కానీ ఉత్సవాలు జరపకుంటే రేపన్నాడు పాలమూరు అన్ని జిల్లా సంబంధించిన ప్రతి ఒక్క హిందూ కార్యకర్త వచ్చి వాళ్ళంతా వాళ్ళే సొంతంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు.